Hi friends! వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ స్టైల్ న్యూ త్రీడీ బాక్స్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అవి డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజ్ పెట్టుకొని చాలా అద్భుతంగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి మీ దగ్గర కైన్ మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను కైన్ మాస్టర్ న్యూ డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే డెమో చూద్దాం డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారు క్లియర్ గా వన్ బై వన్ స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను సో ఫస్ట్ డెమో అయితే చూద్దాం నేను కాపీరైట్ ఇష్యూ వల్ల పూర్తి సాంగ్ని కానీ సాంగ్ని అయితే వినిపించట్లేదు కానీ మీకు డిస్క్రిప్షన్లో ఒక మంచి సాంగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు గర్ల్ అయినా బాయ్ అయినా ఒక మంచి అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు చాలా ఈజీగా అయితే ఒక మంచి అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న కామెంట్ ఏదైనా చేయండి సూపర్ అనో నైస్ అనో అవసరం అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్ నేను కైన్ మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్ పిక్సెల్ యాప్ ఎడిటింగ్ పిక్సాట్ ప్రో ఎడిటింగ్ స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి మీకు ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో అయితే తెలియజేయండి నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయ్యి మెసేజ్ చేయండి నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను నేను డిస్క్రిప్షన్లో ఈ మెటీరియల్ లింక్తో పాటు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను మీరు అక్కడి నుంచి వెళ్ళైతే ఫాలో అవ్వచ్చు సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఏ విధంగా ఉంటుంది ప్లస్ పై యాప్ చేసి నైన్ టు సిక్స్టీన్ రేషియో సెలెక్ట్ చేసుకోండి మీరు న్యూ కైన్ మాస్టర్ యూస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీడియా అయితే ఓపెన్ అయిపోతుంది సో ఫస్ట్ మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ అయితే తీసుకోండి ఈ విధంగా ఒక అద్భుతమైన ఇమేజ్ అయితే తీసేసుకోండి తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో ఇమేజ్ అయితే పర్ఫెక్ట్గా లేదు సో మన ఇమేజ్ని ఫస్ట్ జూమ్ చేసుకోవాలి ఇమేజ్ మీద అయితే క్లిక్ చేసేయండి ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఇమేజ్ని రెండు ఫింగర్స్తో జూమ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఇమేజ్ని ఈ విధంగా రెండు ఫింగర్స్తో జూమ్ చేసుకొని ఈక్వల్ టూ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి దీన్ని ఒక థర్టీ సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఎగ్జాంపుల్గా వాట్సాప్ స్టేటస్ థర్టీ సెకండ్స్ పెట్టుకుంటాం కదా సో అట్లా ఒక థర్టీ సెకండ్స్ వరకు పెట్టుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఈ విధంగా ఇమేజ్ని తీసుకున్న తర్వాత నేను ప్రొవైడ్ చేసిన గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ని అయితే తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన టెంప్లెట్ని తీసుకొని కత్తెర పక్కన స్ప్రెడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి క్రోమా కీలోకి వెళ్ళిపోయి క్రోమాకి ఎనబుల్ చేసేయండి కీ కలర్ కంపల్సరీ గ్రీన్లోనే ఉండాలి గ్రీన్లో పెట్టుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కలర్ చేంజింగ్ టెంప్లెట్ అండ్ పార్టికల్ టెంప్లెట్స్ రెండు టెంప్లెట్స్ అయితే మీకు ఇచ్చాను సో వాటిని కూడా తీసుకోండి లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన ఫస్ట్ కలర్ చేంజింగ్ టెంప్లెట్ని తీసుకొని కతెరి పక్కన స్ప్లెడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి బ్లెండింగ్లోకి వెళ్ళిపోండి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేయండి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసేయండి మీడియాలోకి వెళ్ళిపోండి మీడియాలోకి వెళ్ళిపోయి పార్టికల్స్కి సంబంధించిన వీడియో ఇచ్చాను కదా సో ఆ వీడియోని కూడా తీసుకొని ఆ వీడియోని రొటేట్ చేసుకోండి ఈ విధంగా రొటేట్ చేసుకోండి పర్ఫెక్ట్గా రొటేట్ చేసుకొని కత్తెర పక్కన స్ప్లిడ్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకోసారి ఆ టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి సో ఈ విధంగా బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు దీనికి ఒక మంచి లవ్ అయితే ఇచ్చాను సో ఆ సాంగ్నైతే తీసేసుకోండి ఆడియో మీద క్లిక్ చేసేయండి ఆడియో మీద క్లిక్ చేసేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఒక మంచి సాంగ్ను అయితే తీసేసుకోండి మంచి సాంగ్ తీసుకొని ప్లస్ మీద ట్యాప్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేయండి దీనికి అయితే ఆ సాంగ్ ఇంపోర్ట్ అయిపోతుంది ఒకసారి ప్లే చేసి చూసుకోండి ప్లే చేసి చూసుకున్న తర్వాత ఏ విధంగా ఎక్స్పోర్టింగ్ చేసుకుంటారో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డిజైన్ అయితే కొత్తగా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా నీట్గా కూడా వస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేయండి రిజల్యూషన్ సెవెన్ ట్వంటీ ఆర్ టెన్ఐపీటీ మీకు నచ్చే రేషియోలో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ థర్టీలో ఉంచుకోండి బెటర్ రేట్ ఫోర్ నుంచి ఫైవ్ మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా మీరు చాలా ఈజీగా వాట్సాప్ స్టేటస్ వీడియోస్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు వీటితో పాటు బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియోస్ వెడ్డింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ ఫెస్టివల్ వాట్సాప్ స్టాటస్ వీడియోస్ని ఎటింగ్ చేసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్